పట్టి లేని భట్టి విక్రమార్క ఓటేస్తే మీకు వచ్చేది ఏంది? పట్టి లేనటువంటి పట్టించుకొని భట్టి విక్రమార్క మనకు చేసేదేంది? ఆయన నియోజకవర్గానికి 6 నెలల కొనాడు వస్తాడు, చుట్టపు చూపుకు వచ్చే మనిషి అంతే కదా. నేను వాస్తవం చెప్తా ఉన్నా, ఏం బాగుకుంటారు మీరు? ఇక కొత్త డ్రామాలు మొదలుపెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లో ఇలా 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, వాడు గెలిచేది లేదు నా సచ్చేది లేదు. కాంగ్రెస్ పార్టీ నేను మీకు గ్యారంటీ చెప్తున్నా, మళ్ళా గదే 20 సీట్లు, 20 లోపే ఇంకా. ఇలా మధుర పర్యటనతోని నేను 70వ నియోజకవర్గానికి వచ్చిన ఇలా నా ఎన్నికల పర్యటనలో భాగంగా, అంటే నిన్నటి వరకు 69 అయ్యి ఇలా 70వ నియోజకవర్గంలో నేను మాట్లాడుతా ఉన్నా. నేను వెళ్లాల్సిన ఇంకా 30 మాత్రమే ఉన్నాయి. నేను ఆయనతో 30 పోతే ఇంకా ఊడ్చుకపోతుంది కాంగ్రెస్. నేను ఎట్ల పోతున్నాను అట్లా ఊడ్చుకొని పోతా ఉన్నది. ఏం లేదంతా వాటిదే డంబాచారం, ఏమీ లేదు. మంచిగా బ్రహ్మాండంగా అద్భుతమైన మెజార్టీతో పాత మెజార్టీ కనుక 2 సీట్లు పెంచుకొని బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తా ఉంది. అందులో మీకు ఏం అనుమానం అవసరం లేదు. మీరు కమల్ రాజును గెలిపించుకుంటే మీకు లాభం జరుగుతుంది, కానీ ఈ భట్టి విక్రమార్కతో వచ్చేది ఏంది పోయేది ఏంది? వాటికనే మిమ్మల్ని మాయా మచ్చింద్ర చేసి నాకు ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రి ఎక్కడ నాకు అర్థం కాదు. ఇంకా పార్టీ గెలితేనా ఎక్కడ ముఖ్యమంత్రి, ఏం కథ? అదంతా అయ్యే పని కాదు. ఈసారి నేను మధురతో పంచాయతీ పెట్టుకుంటాను, నేను మనవి చేస్తా ఉన్నా. ముఖ్యంగా దళిత వర్గం ఒక్క ఓటు కూడా భట్టి విక్రమార్క పడదు నేను చెప్తా ఉన్నా. 50 ఏళ్ళ కాంగ్రెస్ లో దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప ఒక్క పని చేసిండ్రా? దళిత బంధు లాంటి పథకం తెచ్చిండ్రా? తెస్తారా వాళ్ళ జీవితంలో? వాళ్ళకి ఆలోచన ఉందా? ఇయ్యాల మళ్ళీ ఇంకా వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తారట. ఇందిరమ్మ రాజ్యం ఇదివరకే అమ్మను చూడు బొమ్మను చూడు అని గుర్తుకుని మస్తుగా గుర్తుకొని ఓట్లు. ఇందిరమ్మ రాజ్యం ఏం జరిగిందండి? ఎవరు బాగుపడ్డారు? ఎవరికి ఏం ఒరిగింది? ఇందిరమ్మ రాజ్యంలో మొత్తం ఎమర్జెన్సీ పెట్టి కొత్త వైపు జైలలో వారేసింది. దళితులు దళితులుగానే ఉన్నారు, గిరిజనులు గిరిజనులుగానే ఉన్నారు. ఏం అభివృద్ధి లేదు, మన్ను కూడా లేదు. ఈ కరెంట్ రాదు. ఏమొచ్చింది ఇందిరమ్మ రాజ్యంలో? కరెంట్ వచ్చిందా? నీళ్లు వచ్చినాయా? ఏం రాలే. మనం ఎండిపోయినాం. తెలంగాణకైతే మరీ అన్యాయం. ఈ విధంగా ఏదో ఒకటి చెప్పి స్టోరీ చెప్పి మోసం చెప్పి మార్పడ, ఏం మార్పు నాకు అర్థం కాదు. మార్పు చేయాలి నిజమైతే మరి భట్టి విక్రమార్కంలో మార్పు చేయాలి కదా. అగో అంతే కదా. ఇవన్నీ వాటి కథలు చెప్పి తొలి పురాణాలు చెప్పి మిమ్మల్ని ఏమార్చే ప్రయత్నం చేస్తారు. దళిత బంధు ఇక్కడ రాళ్ళవానలు పడ్డాయి. నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్లో అర్వద్ బాబు కూసో, నేను బోనకల్ మండలానికి వచ్చిన, బోనకల్ మండలానికి వస్తే ఆ మక్కచేలు చూడడానికి పోయినా, వర్షం పడి ఖరాబ్ అయింది. అది కూడా చరిత్రనే. మనకు ఏం చేసేది? పంటలు దెబ్బతింటే రాళ్ళవానలు తుఫానులు వచ్చి దెబ్బతింటే ఏం చేసేది? చేతులు దొరుకుపోయాయి. సర్కారు ఏం చేయకపోయేది. కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తే వాడు 3 నెలలకు వస్తే వాడు ఏదో రాక్తే గీక్తే పోతే ఎకరానికి 3000 15 వందలు వచ్చేది. రైతుల మీద నిజంగా సోయిన ప్రభుత్వం అయితే ఏం చేస్తుంది? ఈ కేంద్రం వద్దు, వాడు అచ్చులేదు సత్తులేదు, వాడుతో అయ్యేది కాదు పోయేది కాదని ఆన్ ది స్పాట్ నేను డిసైడ్ చేసి 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చినా కొంత లాభం జరగాలని. ఆ మక్కచేలలో నిలబడి ప్రకటన చేసినాం. నామాగారు నేను మేమందరం ఉన్నాం అక్కడ చేసి తిరిగి వస్తున్నాం. మేము వస్తుంటే ఒక 20-25 మంది దళిత అమ్మాయిలు పాపం ఆడబిడ్డలు కారు ఆపి నన్ను ఆపిన వాళ్ళు. నేను డ్రైవర్కి చెప్పి కారు ఆపి దిగిన. ఏమ్మా ఏం సంగతి అంటే సార్ బోనకాలకు కూడా దళిత బంధు పెట్టండి, మేమంతా బ్రహ్మాండంగా మునుపట్లాగా లేం సార్ మారిపోయినామన్నారు. నేను ఒక్కటే మనవి చేస్తా ఉన్నా మీకు, మధిర ఎస్సీ నియోజకవర్గం నేను మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా, మీరు కమల్ రాజును గెలిపియండి. మధిర నియోజకవర్గానికి ఇప్పటికే నేను బోనకల్లు ప్రకటించిన, మీరు అడిగింది ఆ రోజని చెప్పి. మిగిలిన మండలాలకు కూడా బోనకల్లు మొత్తం బోనకల్లు మాదిరిగా మధిర నియోజకవర్గం మొత్తం ఒకటేసారి దళిత బంధు పెట్టి హుజూరాబాద్, కరీంనగర్ హుజూరాబాద్ లో
ఎట్లయితే 20,000 కుటుంబాలకు ఇచ్చినామో, ఈ మధిర నియోజకవర్గంలో ఎన్ని ఈ దళిత కుటుంబాలు ఉన్నాయో ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నాను. నేను మనవి చేస్తా దీని తర్వాత.